హలో అండి, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు ఇప్పుడైతే ముందుగా అయితే పాలు కాక పెడుతున్నాను. ఈరోజు సాటర్డే అన్నమాట. మా శ్రీకర్కి ఎవ్రీ సాటర్డే సండే హాలిడేస్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే హాలిడే ఉంటుందన్నమాట తనకి. అలాగే మా హస్బెండ్కి ఈరోజు ఆఫ్ ఉంటుంది సాటర్డే, కాబట్టి లేట్గా లేచి పనులన్నీ లేట్గా అవుతాయి. అంటే వీకెండ్ ఏమీ ప్లాన్స్ లేకపోతే కనుక మ్యాక్సిమం ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాము. ఏదన్నా ప్లాన్ లేదు ఏమీ అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువసేపు పడుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాము. సో ఇక్కడ ఈరోజు పాలు కట్ చేసి పోస్తుంటే ప్యాకెట్ అయితే జారిపోయింది చేతిలో నుంచి. సో కొంచెం వాటర్ యాడ్ చేసేసి పాలు అయితే వేస్తున్నాను. మనం ఒక 2 డ్రాప్స్ కానీ 3 డ్రాప్స్ కానీ మనం ప్యాకెట్లో వాటర్ వేస్తే పాలు కాయాలంట, తెలుసా మీకు? నమ్ముతారేది? నేను ఎక్కడో చదివాను. సో అప్పటి నుంచి అయితే కొంచెం యాడ్ చేస్తాను. యూజువల్గా అయితే పాల ప్యాకెట్ పాల్లో నేను యాడ్ చేయను, ఎక్కడో చదివాను అనమాట. ఒక 1 ఇయర్ నుంచి అయితే వేస్తున్నాను. ఇక్కడైతే ముందు రోజు నైట్ పాలు ఉంటే దానిలో అయితే టీ పెడుతున్నాను. సో ఈరోజు టీ తాగుదాం అనుకున్నాము. సో అల్లం వేసి టీ అయితే పెడుతున్నాను. సో ఇప్పుడు ఫ్రెష్ పాలు శ్రీకర్ అయితే తాగుతాడు అనమాట. వెదర్ చాలా బాగుంది, చాలా అంటే చాలా. సో ఈ అంటే వర్షం పడనా వద్దాలందనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో మీకోసం షేర్ చేస్తున్నాను గ్రీనరీ అయితే. ఇది మా బాల్కనీలో నిలబడితే ఇలా కనిపిస్తుంది అనమాట మొత్తం అంతా. మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడంతా కొండ కనిపించేది, ఇప్పుడు అదంతా గ్రీనరీ కమ్మేసింది అనమాట వర్షం వచ్చిన తర్వాత. మేము ఈ ఇంటికి రావడానికి వీడియోస్లో చూసినప్పుడు ఇలా ఉంది, తర్వాత మేము వచ్చినప్పుడు అయ్యో ఏంటి ఇలా ఉంది అనుకున్నాము. బట్ ఈవెన్ మనకి వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే ఇట్లా మంచి గ్రీనరీ అయితే వచ్చేసింది, చాలా బాగుంటుంది. ఈరోజు సూర్యుడు అయితే లేట్ కానీ బట్ కొంచెం సేపు అయితే అట్లా చల్లగాలికి అట్లా స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా టీ అయితే అయిపోయినాయి, టీ అయితే కప్స్లోకి వేసేసి చక్కగా బాల్కనీలో నుంచుని కాసేపు అయితే అలా చూస్తూ గ్రీనరీని తాగేద్దాము అని అయితే ఫిక్స్ అయ్యాను. కళ్ళకు కొంచెం బాగుంటుంది కదా గ్రీనరీ అంతా చూస్తుంటే. మీకు కూడా బాల్కనీలో నుంచుని అలా ఇష్టం ఉంటుందా? సో నేను టీ తాగుతున్నప్పుడు ఇక్కడ ఆవు కనిపించింది, అదే చూపిస్తున్నాను మీకు కూడా. ఇక్కడ మాకు ఆవులు కనిపించడం అంటే రేర్, రెగ్యులర్గా అయితే ఏం కనిపించవు. సో కనిపించింది అనమాట. ఇంకా అలాగే స్పెండ్ చేస్తూ నేనైతే టీ అయితే తాగుతున్నాను. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ మిమ్మల్ని అడుగుతాను వీడియో అంటే త్రూ అవుట్ వీడియోలో నేను చెప్తూ ఉంటాను. మీకు ఏమనిపిస్తుందో నాకైతే సజెస్ట్ చేయండి. ఇంకా శ్రీకర్కి హాలిడే కదా, ఇంకా తన ఇష్టం అనమాట. నైట్ మూవీకి వెళ్ళొచ్చాం కదా, లేట్గా పడుకున్నాం. సో తను కూడా ఇప్పుడే లేచాడు అనమాట, లేవడంతో టీవీ పెట్టాడు హాల్లో, టీవీ చూస్తున్నాడు. మేము ఏదైనా బ్లిప్పి అలా ఏమైనా చూడు అంటే ఏదో పెట్టి చూస్తున్నాడు. సరే హాలిడే కదా అని చెప్పేసి వదిలేశాను. తర్వాత టోస్ట్ కానీ లేకపోతే ఏమైనా ఎగ్ శాండ్విచ్ కానీ చేసిస్తాను అంటే, లేదు నేను మేయో వేసుకుని ఓన్లీ బ్రెడ్ తింటానని చెప్పాడు. ఆ బ్రెడ్ ఏమో డ్రైగా అయిపోయింది, డ్రైగా అయిపోయిందని ఒకసారి శాండ్విచ్ మేకర్లో అన్న పెడతాను అంటే వద్దు వద్దు అన్నాడు. సరే అని ఓవెన్లో పెట్టి ఇచ్చేసాను, నేనే చేసుకుంటాను అని చెప్తున్నాడు. అలాగే స్ప్రెడ్ చేసుకొని తింటాను అని స్టార్ట్ చేశాడనమాట. వాళ్ళ స్కూల్లో ఇలా కాన్సెప్ట్స్ ఉంటాయి రియల్ హోంవర్క్ అని చెప్పి, అమ్మకి హెల్ప్ చేయాలి, నాన్నకి హెల్ప్ చేయాలి, మ్యాక్సిమం మన పనులు మనమే చేసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. సో నేను అటు వెళ్ళొచ్చేలోపు ఆ ఉట్టి బ్రెడ్ అయితే తినేస్తున్నాడు. నువ్వు రెండు కలిపి కదా తినాలనుకున్నావు అని అంటే, ఓకే ఓకే నేను పెట్టుకుంటాను అని చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా తనకి మేయో తినాలని ఉంది, మార్నింగ్ మార్నింగ్ మేయో తింటే ఊరుకోము అని చెప్పి శాండ్విచ్ బ్రెడ్ అని స్టార్ట్ చేశాడనమాట. పిల్లలకి మనల్ని ఎక్కడ ట్రిగర్ చేయాలో లేకపోతే మనం ఏమడిగితే ఎలా స్పందిస్తామో వాళ్ళకి బాగా తెలుసు. ఒక్కొక్కసారి మనకు కూడా మనం ఎలా స్పందిస్తామో తెలియదు, కానీ వాళ్ళకి ఐడియా ఉంటుంది మనం అమ్మని ఎక్కడ ట్రిగర్ చేస్తే ఎలా పాయింట్అవుట్ అవుతుంది, లేకపోతే ఎలా మనం మాట్లాడితే వాళ్ళు మనకి నచ్చినే చేస్తారు అలాగా. ఇంకా సాటర్డే కదా, తలస్నానం అయితే చేశాడు, చేసి దేవుడికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకురా అంటే ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. చాలా పెద్ద బొట్టు పెట్టేసుకున్నావు నాన్న అంటే, ఇప్పుడు నువ్వు డ్రైవర్ పెడుతున్నావు నా కుంకుమంతా పోయిద్ది అని చెప్తున్నాడు. దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకోవడం ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. ఈవెన్ చెప్పాలంటే నాకు మా హస్బెండ్కి మరీ అంత భక్తి కాదు, నార్మల్గా భక్తి, కాకపోతే శ్రీకి బాగా వచ్చిందనమాట, అది ఎలాగో తెలీదు. సో ఇక్కడైతే చింతపండు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది రైస్ కుక్కర్లో చింతపండు పులిహోర చేస్తారు? నాకైతే చింతపండు పులిహోర చాలా ఇష్టం. ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్లో చేస్తాను, అదే మీకు చూపించేస్తాను. ఇది చాలా ఈజీ, అలాగే టైం అనేది ఎక్కువసేపు పట్టదు. మనం తొందరగా చేసేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఈజీగా ఉంటుందన్నమాట.
ముందుగా అయితే చింతపండు తీసుకున్నాను. దీనిలో వాటర్ యాడ్ చేసేసి ఇది ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాను. మీరైతే హాట్ వాటర్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, ఓవెన్లో పెడితే మేము తినము అలా అనుకుంటే. సో ఇది కొంచెం చల్లారేంత వరకు ఉండి దీనిలోంచి నేను రసం అయితే తీసేస్తాను, చింతపండు రసం. చాలా రకాలుగా చేస్తారు కదా చింతపండు పులిహోర, బట్ ఎలాగైనా మనం పాతకాలంలో ఒక క్లాత్ మీద రైస్ అంతా ఆరపెట్టి దానిలో పులుసు కలిపి అలా చేసేవాళ్ళు కదా, అది చాలా బాగుండేది. సో ఇక నేను ఏం చేస్తున్నానంటే ఇందులోకి రసం తీస్తున్నాను. నేను ఒక గ్లాస్ చూపించాను కదా, ఒక టంబ్లర్ లాంటిది, దాంతో ఒక కప్పు అంటే ఆ టంబ్లర్కి బియ్యం తీసుకుంటున్నాను. దానికి ఇప్పుడు నాకు 2 గ్లాసెస్ ఇది చింతపండు రసం కావాలన్నమాట. మరీ థిక్గా కాకుండా, అలానే మరీ వాటర్లా కాకుండా మీడియంగా ఇట్లా చింతపండులోంచి జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని అవైతే యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా రైస్ కుక్కర్ బౌల్ తీసుకుని బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. దీనిలో మీరు ఈ వాటర్ కూడా ఉంచుకుండా ఉంటే బెటర్, నాకేంటో ఈరోజు వాటర్ ఉండిపోయినాయి కడిగిన తర్వాత. ఇంకా 2 గ్లాసెస్ ఈ రసం ఉంది కదా, అదైతే నేను యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఇందులోని నేను పసుపు ఉప్పు బెల్లం ఆయిల్ వేసేసి ఇది కలిపేసేసి కుక్కర్లో అయితే దించేస్తాను. నేను మిమ్మల్ని ఇలాగే చేసుకోమని చెప్పట్లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అన్నమాట, అది విషయం. ఇంకా నాకు ఒక డౌట్ వచ్చింది అని చెప్పాను కదా, ఏంటి అంటే ఛానల్ నేమ్ మార్చమంటారా నన్ను, లేకపోతే మీ అందరికీ కన్వీనియంట్గానే ఉందా? యూజువల్గా తెలుగు వ్లాగ్స్ అని, ఇప్పుడు నేను నా పేరు పల్లవి కదా, పల్లవి వ్లాగ్స్ అని కానీ పల్లవి తెలుగు వ్లాగ్స్ అని కానీ అలా పెట్టుకున్నా, లేకపోతే నేటి మహిళ బాగానే ఉందా, సజెస్ట్ చేయండి నాకు. నాకు 2 డేస్ నుంచి బాగా డౌట్గా ఉందన్నమాట మార్చాలా ఏంటి అనేసి. తర్వాత అయితే ఇంకా కుక్కర్లో పెట్టేశాను. నార్మల్గా ఇలా ఉంది రైస్, మనకి ఉడకగానే బటన్ పైకి వచ్చేస్తుంది కదా రైస్ కుక్కర్ది, అలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది, కొంచెం చల్లారితే పొలుకుగా అవుతుంది అన్నమాట. ఇంకా దీన్ని మనం నార్మల్గా పోపు పెట్టేసుకోవటమే, అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుని పోపు పెట్టేసుకోవటమే. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే మా స్త్రీకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో కూడా ఇస్తాను. సేమ్ మనకి కలిపేటప్పుడు చూస్తే తప్ప ఇది ఇలా చేశారు అనేది తెలియదు అన్నమాట. కాకపోతే 1-2 సార్లు చేస్తే మనకి ఏంటంటే చింతపండు, ఒక్కొక్క చింతపండు ఒకలా ఉంటుంది కదా పులుపు కానీ అదంతా, దాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. సో మిగిలిన చింతపండు దేవుడి సామాన్ తోముకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, మనం దాంతో దేవుడి సామాన్ తోమేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇక్కడైతే నాకు బాగా వేడిగా ఉంది, శ్రీకర్ తినేస్తా అంటే నేను తాలింపు తొందరగా వేసేద్దామని చెప్పి ఇట్లా బేషన్లు అయితే వేసేస్తున్నాను. కొంచెం గాలికి పెడితే ఏంటంటే పొలుగ్గా అవుతుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే ట్రై చేయండి, ట్రై చేస్తే మాత్రం ఎలా ఉంది ఏంటి అనేసి నాతో ఇన్స్టాలో షేర్ చేసుకోండి. సో నేటి మహిళ పేరు మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, నా పిక్చర్స్ ఉంటాయి, మీరు కావాలి అంటే అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు. అలాగే ఛానల్ గురించి ఏమన్నా చెప్పాలనుకున్నా, ఇప్పుడు ఒక డౌట్ అడిగాను కదా పేరు మార్చినా పల్లవి వ్లాగ్స్ అని కానీ అట్లా ఏమైనా పెట్టుకోనా, మీరు నాకు చెప్పండి. ఇక్కడైతే నార్మల్ పోపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ మనం ఆల్రెడీ మనం దానిలో కూడా వేసాం కదా రైస్లో, కొంచెం తగ్గించి వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసాను, అంటే ఫస్ట్ అయితే పల్లీలు వేసాను, తర్వాత మనం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసినాను, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఇక్కడ కొంచెం పసుపు వేసాను. మీరు ఆ రైస్ కనుక టేస్ట్ చేస్తే మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే మీరు ఇక్కడ కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అన్నం ఎలాగో వేడిగానే ఉంది కాబట్టి అన్నం మీద కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే పోపు పెడుతున్నాను. సో నాకు అది ఛానల్ నేమ్ ఒకటి సజెస్ట్ చేయండి, అంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఒకవేళ నేమ్ వల్లే నాకు ఏమన్నా సక్సెస్ రాలేదా ఏంటి, లేకపోతే ఎవరికి ఛానల్ రికమెండ్ అవ్వట్లేదా అని, లేకపోతే వీడియోస్ బాగుండట్లేదా, నేను చేసే కంటెంట్ నచ్చట్లేదా అనేసి. ఒకసారి మీ ఎక్కువ మంది మార్చేయండి అంటే మాత్రం మార్చేస్తాను, లేదు ఇదే బాగుంది ఇదే సెట్ అయింది అన్నా కూడా ఓకే. మీ అభిప్రాయం ఏదైనా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మిర్చి పచ్చిగా ఉంది కదా అని ఉంచేలోపు లోపల మినప్పప్పు అంతా నల్లగా అయిపోయింది, బట్ టేస్ట్ చేదైతే ఏం రాలేదు. సో కొంచెం నల్లబడింది అన్నమాట పోపు అయితే. సో అంతే ఇలా కలిపేసుకోవడమే, చూడడానికి మీకు అసలు ఇలా చేసిన పులిహోరలాగే తెలియదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. నాకైతే చాలా చాలా ఇష్టం చింతపండు పులిహోర, మా ఇంట్లో అందరికి ఇష్టమే, మా స్త్రీకైతే ఇంకా ఇష్టం అన్నమాట. బిర్యానీ ఎంత ఇష్టంగా తింటాడో పులిహోర కూడా అంతే ఇష్టంగా తింటాడు. సో నేను కూడా అంతే, బిర్యానీ ఎంత ఇష్టంగా తింటానో పులిహోర కూడా అంతే ఇష్టంగా తింటాను. సో నా వాయిస్ కొంతమంది వినిపించట్లేదు అన్నారు నిన్న వీడియోలో, కొంతమంది బాగుంది బాగానే మాట్లాడుతున్నారు అన్నారు. ఈరోజు నేను ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఏంటంటే వాయిస్ బాగా సన్నగా అయిపోతుంది నాది ఎక్కువ పెద్దగా మాట్లాడితే, లేదు ఇంకా వినిపించట్లేదు అంటే నెక్స్ట్ టైం మైక్ పెట్టుకుని అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఇది జింబాబ్వే ఇండియా ఏదో
T20 మ్యాచ్ వస్తుంది, క్రికెట్ అంటే పిచ్ అన్నమాట నాకు, చూస్తున్నాను ఇక్కడైతే. ఇది ఈవినింగ్ అయిపోయిందిలేండి. ఇంకా వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేయాలి అని 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాను. వర్షాకాలం వచ్చేసింది కదా, రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుంది కదా. ఇవి మనకి అమెజాన్లో దొరుకుతాయి, నేను కొని 1 ఇయర్ అయింది, నాకు 1 ఇయర్ నుంచి ఇంకా అవ్వలేదన్నమాట. ఇలా మనకి ఇట్లా ఒక చిన్న బిస్కెట్ లాగా అట్లా ఉంటుంది, నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, చూడడానికి అలా ఉంటుందన్నమాట. ఇది టబ్లో వేసేసి మనం టబ్ క్లీన్ కానీ లేకపోతే ఒక 10 మినిట్స్ వాష్లో పెట్టేసుకున్నా కూడా అయిపోతుంది. చాలా మిషన్స్కి మ్యాక్సిమం టబ్ క్లీన్ ఆప్షన్ ఉంటుంది కదా, నేను అదే చేస్తున్నాను. ఇట్లా లోపల వేసేసి డోర్ వేసేసి ఆ టబ్ క్లీన్ ఎంతైతే ఉందో అది మనం చేయటమే. ఎక్కువగా అయితే మామూలుగా అయితే ఒకటి సరిపోతుంది, నేను రీసెంట్ టైమ్స్లో క్లీన్ చేసి 2 వీక్స్ అట్లా అయిపోతుంది. మ్యాట్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా వేసానన్నమాట, దానికోసం నేను ఇక్కడైతే 2 వేసాను అవి క్యూబ్స్. ఇంకా మనకి ఆటోమేటిక్గా ఆ లోపల టబ్ అంతా చాలా క్లియర్గా అయిపోతుంది, నీట్గా ఉంటుంది, మట్టి అంతా కూడా పోతుందన్నమాట. మనకి సర్ఫ్ అయితే ఎట్లా మనకు వాటర్లో అంతా ఫోమ్ వచ్చి ఎట్లా క్లీన్ చేస్తుందో అట్లాగే, యూజువల్గా మనం ఈ సర్ఫ్ వేసేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇవి వేసుకోవచ్చు. ఇది ఏమంటారు, స్పాన్సర్డ్ కానీ లేకపోతే కొలాబరేషన్ కానీ కాదు, నార్మల్గా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నాను. ఇంకా దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను, ఈవినింగ్ అయిపోయింది. శ్రీకర్కి ఈరోజు రియల్ హోంవర్క్లో ఫ్రూట్ సలాడ్ చేసి వీడియో పంపించాలి అని చెప్పారంట, దానికోసం ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేశాను, ఫ్రూట్స్ వచ్చినాయి, ఇప్పుడు అది చేపించాలి. సో అదనమాట విషయం. మీకు ఆ వాషింగ్ మిషన్ క్లీనింగ్ దాని గురించి కావాలి అంటే నన్ను అడిగితే లింక్ ఇస్తాను. ఇక్కడ అవకాడో కట్ చేశాను, పపాయా కట్ చేశాను, యాపిల్ కట్ చేశాను, సపోటా కట్ చేశాను, మ్యాంగో కట్ చేశాను, ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టేశాను. తన ద్వారా చేయించి, తన చేత చేయించి ఆ వీడియో అయితే వాళ్ళకి పంపించాలన్నమాట. సో ఇక్కడైతే అవన్నీ మిక్స్ చేసేసి ఇంకా హనీ కూడా వేసేసి మిక్స్ చేసేస్తున్నాడు. పాపం చాలా కొత్తగా ఉంది తనకి, కాకపోతే ఇంకా హోంవర్క్ ఇచ్చినప్పుడు చేయాలి కదా, నేను చేస్తాను అని చెప్పి చేసేసాడు. తిన్నాను, బాగుందని చెప్పాడు. ఇదైతే క్లీన్ అయిపోయింది నీట్గా. సో చూసారు కదా, మనకి స్మెల్ ఉండదు, మురికి ఉండదు. అంటే డీప్ క్లీనింగ్ అయితే కాదు, మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాం కదా, దానికి మాత్రం ఇవి చాలా అంటే చాలా బాగా పనికొస్తాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్తే నేను దాని లింక్ ఇస్తాను. నేనైతే అమెజాన్లోనే కొన్నాను, చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తర్వాత ఇంకా బట్టలు కూడా లోడ్ చేసేసి నేనైతే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. తర్వాత దోశలు అయితే వేయాలి ఇప్పుడు. ఏం తిన్నాం డిన్నర్లోకి అంటే దోశలు అన్నారనమాట, సరే అని చెప్పి చట్నీ చేసేసి పక్కన పెట్టేశాను. దోశలు అయితే వేసేస్తున్నాను. ఏం దోశలు, ఆనియన్ దోశ, ఎగ్ దోశ అని అడిగితే నార్మల్ దోశలు అన్నారు. ఇంకా నార్మల్ దోశలు అయితే వేసేస్తున్నాను. నేను ముందే వేసి అట్లా ఉంచను దోశలు, ఎంత టైం లేకుండా మ్యాక్సిమం అప్పటికప్పుడు వేసి వేడిగా ఇవ్వడానికే ట్రై చేస్తాను, శ్రీకర్కైనా కూడా మా హస్బెండ్కైనా కూడా. సో దోశలు ముందే వేసేసి ప్లేట్లో పెట్టి అలా ఇవ్వడం నాకు అలవాట్లేదు. చపాతీ కూడా నేను అట్లనే కాలుస్తూ ఉంటే, తింటూ ఉంటే నాకు ఇష్టం పక్కన ఎవరైనా. సో దోశలు కూడా అలాగే అన్నమాట, చల్లారిపోయిన తర్వాత అస్సలు బాగు కదా దోశలు, అందుకని. మీరు ఎలా చేస్తారు, నాకైతే ఛానల్ నేమ్ గురించి సజెషన్స్ చెప్పండి. అలాగే మీరు ఇలా డైలీ బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో లేకపోతే ఇంకేమైనా చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వచ్చారు, కామెంట్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను అంటే చెప్పలేను. అంటే కొన్ని కొన్ని ఆనందాలని మనం కొలవలేమన్నమాట. సో అలాంటి హ్యాపీనెస్ అయితే నాకు వచ్చింది. హోప్ మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేశారు అంటే నేను కూడా మంచిగా నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వ్యూస్ లేవు అన్నట్టుగా వెక్స్ అయిపోయి అలా ఉన్నాను, బట్ లక్కీగా ఇప్పుడైతే వస్తున్నాయి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో దోశలు వేసేసి వాళ్ళిద్దరికీ వేసేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసేసుకుంటాను. శ్రీకర్ కోసం రైస్ వండా నేచురల్గా కొంచెం,
తను అడిగితే నాకు రైస్ వద్దు నాకు కూడా దోశ తింటాను అన్నాడు. ఇక్కడ ఏమైందంటే నేను గిన్నెలు తోముకుంటుంటే నేను వీడియో తీస్తానమ్మా వీడియో తీస్తానమ్మా అన్నాడు. అది వంక టింకర్గా తీశాడు. తోముకునేటప్పుడు ఎందుకు నానా అంటే లేదు నేను తీస్తాను అన్నాడు. సరే కొంచెం బ్లర్ అయింది కదా వంకర్గా ఉంది కదా అని తీసేద్దాం అనుకున్నాను. కానీ రేపు నేను ఎప్పుడైనా టీవీలో పెట్టి చూసేటప్పుడు అమ్మ నేను తీసిన వీడియో ఏది అని అడుగుతాడేమోనని ఉంచేశాను. సారీ ఒకవేళ మీకు క్లిప్ ఏమైనా కంఫర్టబుల్గా లేకపోతే, బాగానే తీసాడు కానీ ఫోన్ కొంచెం బరువు ఉంటుంది అన్నమాట, అది షేక్ అయిపోతూ ఉంది వాడికి. నాకు ఇది రేపు చూపించమ్మా నువ్వు వీడియోలో పెట్టిన తర్వాత, ఇలా తీసుకోవాలమ్మా వీడియో అని చెప్తున్నాడు. నాకు భలే అయితే నవ్వొచ్చింది, నువ్వు బ్లాగర్ అయిపోయావని చెప్పాను. సో ఇదంతా గిన్నెలు అన్నీ కడిగేసుకున్న తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసి కిచెన్ కూడా ఒకసారి క్లీన్ చేసేసాను. సో రేపు ఎలాగో సండే కాబట్టి క్లీనింగ్తో అంత పెద్ద పని లేదు, బట్ మార్నింగ్ రాగానే ఫ్రెష్గా ఉండాలి అంటే అట్లీస్ట్ ఈ గట్టైనా నీట్గా ఉండాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది, హ్యాపీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.